క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కాయుత్త కాల మూడవ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నటువంటి మనం ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు మనకి ఏమి బోధిస్తూ ఉన్నాయి అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే దేవాలయము దాని యొక్క పవిత్రతను గూర్చి మనకి బోధిస్తూ ఉన్నాయి. ఈనాటి సువిశేష పఠనములో క్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ యెరూషలేము దేవాలయము ఒక వ్యాపార స్థలముగా మార్చటాన్ని చూసినటువంటి ప్రభు వారిపై కోపగించుకొని అక్కడ ఉన్నటువంటి పశువులను బేరగాండ్లను బయటికి తరిమివేస్తూ ఉన్నారు. ఈ సంఘటనను చూసినటువంటి శిష్యులు ఒక లేఖనము వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన ఆలయం నందు నాకు గల ఆసక్తి నన్ను దహిస్తూ ఉన్నది అని. క్రీస్తు ప్రభు దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు. దేవాలయ పవిత్రతను కాపాడి ఉన్నారు. మనము ఒక్కసారి పోయిన ఆదివారం సువిశేష పఠనాన్ని గమనించినట్లయితే క్రీస్తు ప్రభు కొద్ది సమయం ఎప్పుడైనా దేవునితో గడపాలని అని అనుకున్నప్పుడు ఒక నిర్జన ప్రదేశానికి, ఏకాంత ప్రదేశానికి, ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని వెతుకుతూ ఉన్నారు దేవునితో గడపటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో కూడా మనం వింటూ ఉన్నాం నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో, విశ్రాంతి దినమును గమనింపుడు, దాని పవిత్రతను కాపాడుడు అని యాబే దేవుడు ఆనాటి ఇజ్రాయేలు ప్రజలకు సెలవిస్తూ ఉన్నారు. మనం విశ్రాంతి దినమున దేవాలయంలోనికి వెళ్ళేది దేవునితో మాట్లాడటానికి, కొంత సమయాన్ని దేవునితో గడపటానికి. దేవాలయంలోనే మనము దేవుణ్ణి కనుగొంటాం. ఎందుకంటే దేవాలయంలో ఎప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనము మనసు విప్పి దేవునితో మాట్లాడగలము. అందుకే క్రీస్తు ప్రభు ఆ పవిత్రతను ఎప్పుడూ కూడా కాపాడి ఉన్నారు. దేవుని యొక్క ఆలయము దేవుణ్ణి మనం కలుసుకునేటటువంటి స్థలం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవరైనా దేవుని యొక్క ఆలయమును ధ్వంసము చేయగోరించో దేవుడు వారిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని యొక్క ఆలయము పవిత్రమైనది, మీరు ఆయన ఆలయము అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడే కాదు, కొరింథీయులతోనే కాదు, ప్రభు పునీత పౌలు గారి ద్వారా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనము దేవుని యొక్క ఆలయం. దేవుడు మనలోకి ప్రవేశించాలని ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఉన్నారు. దేవుడు మనలోకి రావాలంటే మన యొక్క జీవితంలో కూడా ప్రశాంతత ఉండాలి. క్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయమును ఏ విధంగా అయితే వ్యాపార స్థలంగా మారుటను చూసి శుభ్రపరిచి ఉన్నారో, అదేవిధంగా ఆయన ఆలయమైనటువంటి మనల్ని కూడా శుభ్రపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఆనాడు ప్రజలు ప్రశ్నించిన విధంగా, నీవు ఏ అధికారంతో దేవాలయాన్ని శుభ్రపరుస్తూ ఉన్నావు, ఏ అధికారంతో ఈ కార్యం నువ్వు చేస్తూ ఉన్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నామా? లేకపోతే దేవునికి మనము అనుమతిస్తూ ఉన్నామా మనల్ని శుభ్రపరచడానికి? మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను, చెడు కార్యాలను తొలగించడానికి ప్రభువుని మనము ఆహ్వానిస్తూ ఉన్నామా లేదా అని ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి అయిన స్త్రీ సభ ఈ పాస్కాయుత్త కాలంలో మనందరినీ కూడా పిలుస్తూ ఉంది, పాప సంకీర్తనం కొరకు ఆహ్వానిస్తూ ఉంది. మంచి పాప సంకీర్తనం చేసి పాస్కా పండుగను యోగ్య రీతిగా కొనియాడమని ఆహ్వానిస్తూ ఉంది. ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని
ఆనాడు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు యెరూషలేము దేవాలయాన్ని శుభ్రపరిచి ఉన్నారో అదే విధంగా మనము కూడా పాప సంకేతన సాంగ్యము ద్వారా మనలో ఉన్నటువంటి చెడును అంతటిని కూడా తొలగించుకొని పవిత్రపరిచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో క్రీస్తు ప్రభుకి మనము మన యొక్క దేవాలయాలలో చోటు కల్పించుదాం. దానికి కావలసినటువంటి దీవెనలు దేవుడు మనకి దయచేయాలని ప్రార్థించుదాం. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ, సర్వేశ్వరుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడుదురుగాక.